కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని 46వ వార్డులో కళ్యాణ లక్ష్మి, సాది ముబారక్, కేసీఆర్ కిడ్స్ పొందిన లబ్ధిదారులు మహిళా బంధు సంబరాలలో మొదటి రోజు సీఎం కేసీఆర్ చిత్రపటానికి రాఖీ కట్టి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు జూకంటి ప్రభాకర్ రెడ్డి, 46వ వార్డు కౌన్సిలర్ కన్నయ్యలు మాట్లాడారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో పథకాలలో అభివృద్ధిలో తెలంగాణ ముందుందని వారు తెలిపారు. ఎనిమిదవ తారీఖు మహిళా దినోత్సవ సందర్భంగా భాగంగా మా ప్రియతమ నేత అపర భగీరథుడైన మన చంద్రశేఖరరావు అన్న కేసీఆర్ గారి ఆదేశాల మేరకు మూడు రోజుల్లో భాగంగా ఇది ఈరోజు రెండో రోజు. నిన్న మా ప్రతి దగ్గర మహిళలు అందరూ ఒక సొంత అన్న లెక్క, ఒక సొంత పెద్దన్న లెక్క, ఒక సొంత దీనిలా ఆయనకు నిన్న కార్యక్రమంలో రాఖీ కట్టడం జరిగింది. ఈరోజు రెండో రోజులో భాగంగా మేము ప్రతి లబ్ధి పొందిన ప్రతి ఇంటి దగ్గరికి వారి దగ్గరికి వెళ్ళి కళ్యాణ లక్ష్మి కానీ, షాది ముబారక్ కానీ, పెన్షన్లు కానీ, మరియు కేసీఆర్ కిట్ ఇప్పుడు ఇంతకుముందు ప్రైవేట్ హాస్పిటల్లో లక్షల రూపాయలలో డెలివరీ పెట్టి చేసుకోవడం జరిగింది. అలాంటిది పేదలకు జరుగుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని గవర్నమెంట్ హాస్పిటల్లో ఖచ్చితంగా పేదలకు కానీ ఉన్నవారైనా కానీ వెళ్ళే విధంగా ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్లో డెలివరీ శాతం ఎంత పెరిగిందో మనకు తెలిసిన విషయమే. పుట్టిన ఆడబిడ్డకు 13,000, మగబిడ్డకు 12,000 ఇస్తూ కేసీఆర్ కిట్టుగా నామకరణం చేస్తూ ఈరోజు ప్రజల గుండెల్లో ప్రతి ఒక్క పేదవారి గుండెల్లో నిలిచిపోయిన స్థాయి ఎవరిదంటే ఓ మన కేసీఆర్ గారిదే. కాబట్టి ప్రజలందరికీ ప్రతి ఇంటిలో ఏదో విధంగా లబ్ధి పొందని ఇల్లు అంటూ ఏది లేదు. కాబట్టి ప్రజలందరూ గమనిస్తూ ఆయన నాయకత్వాన్ని బలపరుస్తూ మన గోవర్ధన్ అన్నగారి సహసహకారాలతో మరియు అన్నగారి అందరి సహసహకారాలతో రానున్న రోజుల్లో కూడా గల్లీలో ఈరోజు మేము ఎంతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈరోజు మేము ఒక కౌన్సిలర్గా మేము గొప్పగా చెప్పుకోవాల్సిన